हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल सोल्जर आकाश कुमार. एसएससी जीडी 2023 नवंबर 24 లో మీకు వేకెన్సీ వస్తుందని మీకు తెలుసు. బట్ ఏంటంటే చాలా మందికి ఒక మైండ్ లో ఒకటి ఉండిపోతుంది, ఎగ్జామ్ ఎలా కంప్లీట్ చేయాలి సార్, ఏ మార్క్స్ ఎలా తెచ్చుకోవాలి అని చెప్పేసి చాలా మంది టెన్షన్ పడుతుంటారు. ఎందుకంటే చదివిందే చదువుతుంటే నెత్తికి ఎక్కట్లేదు, కోచింగ్ వెళ్ళినా కూడా కొంతమంది నెత్తికి ఎక్క. అసలు దానికి అసలు టెక్నిక్ ఏంటి? మనం ఎక్కువ పాస్ అవ్వాలన్నా, మా లిస్ట్ లో మన పేరు రావాలన్నా, రిజల్ట్స్ లో మన పేరు రావాలన్నా, లేకపోతే ఫైనల్ మెరిట్స్ లో మన పేరు రావాలన్నా, మీరు ఎగ్జామ్ పాస్ అవ్వాలంటే అసలు ఎగ్జామ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్క్స్ అనేది ఎక్కువ రావాలి. ఓకేనా? సో మీ రిజల్ట్స్ లో మీ పేరు వచ్చి మీరు కట్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్ కి రీచ్ అవ్వాలంటే మీ మార్క్స్ అనేది ఎక్కువ రావాలి. సో మార్క్స్ ఎక్కువ రావాలంటే ముందుగా ఈజీగా ఎలా ఎలా ఆ వే ఆ దారి ఏంటో మనం ముందు తెలుసుకుంటేనే ఈజీగా మీరు పాస్ అయ్యే అవకాశం అయితే ఉందన్నమాట. సో టెక్నిక్ ఏంటో మీకు చెప్తాను ఇప్పుడు. ఆ టెక్నిక్ మీరు ఫాలో అవుతే మాత్రం డెఫినెట్ గా మీరు షూర్ మీరు మార్క్స్ కింద ఎక్కువ తెచ్చుకునే అవకాశం 99% అయితే ఉందన్నమాట. ఇది మాత్రం క్లారిటీగా తెలుసుకోండి. వీడియో స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి, అప్పుడు మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. ఒకవేళ వీడియో చూసే ముందు ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మన నోటిఫికేషన్స్ అన్ని మీకు వస్తూ ఉంటాయి. సో లైక్ చేస్తే నాకు ఇంకా నోటిఫికేషన్ వస్తుంది, ఇంకా మంచి వీడియోస్ అయితే చెప్పెడుతుంటాను. ఓకే, సో ఎస్ఎస్సీ జూడి 2023 నవంబర్ 2024 కి అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది మీకు తెలుసు. అయితే ఇప్పుడు ఏంటంటే గుర్తుపెట్టుకోండి, ఒకటి మీకు ఒక గుడ్ న్యూస్ కూడా చెప్తున్నాను. అదేంటంటే ఈసారి అప్లికేషన్ పెట్టే వాళ్ళు కూడా చాలా తక్కువ ఉంటారు. ఎందుకంటే ఎస్ఎస్జీడీ 2022-23 వరకు ఇప్పుడు అయితే అయిపోయింది, బట్ అదే నోటిఫికేషన్ వచ్చేసి కౌంట్ వచ్చేది 22 అనమాట, 2022 ఎస్ఎస్జీడీ అనమాట. అది తర్వాత సిహెచ్ఎస్ సీజీఎల్ ఉంది, ఆ తర్వాత గ్రూప్ డి, ఇవన్నీ కంప్లీట్ అయిపోయినాయి. 2022 సంబంధించిన అన్ని సెలెక్షన్స్ అయిపోయినాయి, అందరి మంది సెలెక్షన్ అయిపోయారు. సో అందులో కనీసం అన్న 1 లక్ష మందికి ఈసారి 2022 లో ఎస్ఎస్సీ బోర్డ్ అయితే వచ్చేసి 1 లక్ష మంది వేకెన్సీస్ ఫుల్ఫిల్ చేసింది. 1 లక్ష మంది దాకా ఎస్ఎస్సీజీడీలో జాబ్స్ అయితే వచ్చినాయనమాట. సో ఆ విధంగా ఈసారి కాంపిటీషన్ కూడా చాలా తక్కువ ఉండే అవకాశం అయితే ఉంది. ఆ తర్వాత మీకు వేకెన్సీస్ కూడా 35,000 నుంచి 50,000 వరకు అయితే మీకు వేకెన్సీస్ వచ్చేటట్టే ఉందన్నమాట. ఎందుకంటే 2022లో భర్తీ చేయడానికి మొత్తం 84,000 వేకెన్సీస్ అయితే ఎస్ఎస్సీజీడీ నుంచి వాళ్ళు అనుకున్నది విషయం. ఓకే, అందులో ఓన్లీ కేవలం రిలీజ్ చేసింది 50,000 వేకెన్సీస్ మాత్రమే ఎస్ఎస్జీడీ కానిస్టేబుల్ కి, బట్ మిగతా 34,000 వేకెన్సీస్ ఇంకా అలాగే ఉన్నాయి. దాంతోపాటు ఒకటి ఎస్ఎస్జీడీ అఫీషియల్ ఒక నోటీస్ కూడా వచ్చింది ఆ మధ్య, ఏంటంటే 130,000 వేకెన్సీస్ కూడా సిఆర్పిఎఫ్ నుంచి కానిస్టేబుల్ కి రిలీజ్ చేయడం జరుగుతుంది అని చెప్పేసి అయితే, అందులో కొన్ని ఇందులో 34,000 కి ఇందులో కొన్ని యాడ్ అయ్యే అవకాశం అవుతుంది. టోటల్ గా 35,000 నుంచి 50,000 వరకు అయితే మీకు వేకెన్సీస్ అయితే రాయే వచ్చే అవకాశం అయితే ఉంది ఎస్ఎస్జీడీ కానిస్టేబుల్ తరఫు నుంచి. ఓకేనా? సో ఇక మెయిన్ పాయింట్ కొద్దాం మనము, అసలు ఎగ్జామ్ ఎలా పాస్ అవ్వాలి, టెక్నిక్ ఎలా తెచ్చుకోవాలి, టెక్నిక్ మీద సింపుల్ గా ఎలా మార్క్స్ ఎక్కువ తెచ్చుకోవాలని చూసుకున్నట్టయితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఫస్ట్ మీరు ఫోకస్ చేసిందంటే ఎవరైతే ఎన్సీసీ క్యాండిడేట్స్ ఉన్నారో, ఎవరైతే ఎన్సీసీ సి సర్టిఫికేట్ కానీ బి సర్టిఫికేట్ కానీ ఏ సర్టిఫికేట్ కానీ ఎవరికైతే ఉందో వాళ్ళకైతే ఫస్ట్ ఇంపార్టెంట్ ఇది ఈ వర్తిస్తుంది అనమాట. ఎందుకంటే చాలా మంది అప్లికేషన్ పెట్టుకునేటప్పుడు ఎన్సీసీ సర్టిఫికేట్ ఉందా లేదా అడిగితే అది ఆప్షన్ వచ్చేసి అది చూడరు, మీరు అది పెట్టరు, దాని మీద ఫోకస్ కూడా చేయరు. బట్ మీరు అప్లికేషన్ పెట్టినప్పుడు డెఫినెట్ గా మీరు ఎన్సీసీ క్యాండిడేట్ అని మీరు అక్కడ కన్సిడర్ చేయాలన్నమాట. చూడండి, ఎన్సీసీ క్యాండిడేట్ సి సర్టిఫికేట్ మీతో ఉంటే మాత్రం 5% మీకు మార్క్స్ అనేది యాడ్ అవుతుంది. అంటే లైక్ 160 మార్క్స్ కి, అంటే 80 క్వశ్చన్స్ ఉంటాయి, 160 మార్క్స్ అయితే మీకు ఉంటాయి. సో 160 మార్క్స్ కి అరౌండ్ గా మీకు 5% అంటే మినిమం గా 8 మార్క్స్ అయితే మీకు యాడ్ అయ్యే అవకాశం అయితే ఉందన్నమాట. ఒకవేళ 8 మార్క్స్ కనుక మీకు యాడ్ అవుతే మీరు కట్ ఆఫ్ వచ్చేసి మీకు 86 వెళ్ళింది అనుకోండి. ఓకేనా? సో అన్ని దానికి యావరేజ్ గా 86 కట్ ఆఫ్ వెళ్తే మీకు 80 మార్క్స్ వస్తే మీకు మా ఎన్సీసీ సర్టిఫికేట్ ఉంటే మీకు 8 మార్క్స్ మందులో యాడ్ అవుతాయి. అంటే కట్ ఆఫ్ వచ్చేసి 86, మీకు 88 మార్క్స్ ఉంటాయి. సో మీ సెలెక్షన్ అనేది ఈజీగా అయిపోతుంది. ఓకేనా? సో ఎన్సీసీ సర్టిఫికేట్ ఉంటే 5% అంటే మినిమం 8 మార్క్స్, ఆ తర్వాత ఎన్సీసీ బి సర్టిఫికేట్ ఉంటే మీకు 3% అంటే మినిమం 4.5 నుంచి 5 మార్క్స్ అన్నమాట మీకు యాడ్ అయ్యే అవకాశం అవుతుంది. ఆ తర్వాత ఎన్సీసీ ఏ సర్టిఫికేట్ ఉంటే 2% అంటే లగ్భగ్ సుమారుగా 3 మార్కులు అయితే మీకు యాడ్ అయ్యే అవకాశం అయితే ఉందన్నమాట. సో ఇన్ మెయిన్ ఫోకస్ చేయాల్సింది ఎన్సీసీ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు మార్క్స్ ని యాడ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట. మీకు మార్క్స్ అనేది యాడ్ అవుతుంది. సో అప్లికేషన్ పెట్టేటప్పుడు మీరు ఎన్సీసీ సర్టిఫికేట్ కూడా కన్సిడర్ చేస్తే చాలా బెటర్ ఉండే అవకాశం అయితే మీకు ఉంటుందన్నమాట. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి ఇంకో టెక్నిక్ ఏంటంటే, చాలా మందికి ఏది చదువుకోవాలి ఏంటి అనేది కన్ఫ్యూజన్ లో ఉంటారు. కోచింగ్ వెళ్ళిన తర్వాత క్వశ్చన్స్ ఏమి వస్తాయని కూడా చాలా మందికి డౌట్స్ ఉంటాయి అనమాట, కన్ఫ్యూజన్ లో ఉంటారు. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎస్ఎస్జేకి ఒకటి పనికి మాల అలవాటు ఏంటంటే ఇచ్చిన క్వశ్చన్లనే మళ్ళీ మళ్ళీ ఇవ్వడం అనమాట. ఇది చాలా వరకు ఉందన్నమాట, రిపీట్ అవుతా ఉంటాయి అనమాట. రిపీట్ క్వశ్చన్స్ మీకు ఇస్తుంటారు. ప్రీవియస్ 2021-22 తర్వాత 2019 నుంచి మీరు చూసుకున్నట్టయితే అందులో ఆ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లన్నీ ఒకేసారి దగ్గర పెట్టుకుని మీరు చూసుకున్నట్టయితే అందులో చాలా వరకు రిపీటెడ్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి అనమాట.
సో ఎస్ఎస్సీ డ్యూటీలో రిపీటెడ్ క్వశ్చన్స్ ఇచ్చాలన్నమాట అయితే ఉందన్నమాట. అయితే మీరు ఇక్కడ మార్క్స్ ఎక్కువ రావాలంటే టెక్నిక్ ఏంటంటే, మీరు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ను తీసుకొని అదొకసారి మీరు అనలైజ్ చేసుకొని దాన్ని అందులో ఉన్న ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసి చేయడం మీరు నేర్చుకోవాలి, ఓకేనా? సో ఫర్ 2017 నుంచి తీసుకోండి క్వశ్చన్ పేపర్స్, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్. 2017 నుంచి 2022 వరకు ఏవైతే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఉన్నాయో అందులో ఉన్న క్వశ్చన్స్ అన్ని మీరు సాల్వ్ చేయడానికి ప్రయత్నించండి. అందులో ఉన్న చాలా వరకు ఇందులో రిపీట్ అయితే వస్తుంది అనమాట. అదే రిపీట్ 2023 2024 ఎగ్జామ్లో కూడా వచ్చే అవకాశం అయితే ఉంది. అలాగే ఐడియా కూడా వస్తుంది మీకు, ఈ క్వశ్చన్ 2022 లో ఇలాంటి క్వశ్చన్ ఇచ్చాడు, ఇది ప్రాబ్లం అర్థమైతే మీకు సింపుల్ గా అర్థమవుతుంది. సో ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ మీరు అన్ని అందులో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ మీరు చేస్తూ ఉండాలి. చేస్తే మీకు అక్కడ ఉన్న క్వశ్చన్స్ అన్ని ఈజీ అయిపోతాయి, అలాగే ఆ క్వశ్చన్స్ కి ఏది ఆ క్వశ్చన్ దేనికి సంబంధించి అది ఎలా ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలన్నది కూడా మీకు సింపుల్ గా అర్థమైపోతుంది. అప్పుడు మీరు ఎగ్జామ్ లో మార్క్స్ ఎక్కువ తెచ్చుకునే అవకాశం అయితే ఉందన్నమాట. ఈ టెక్నిక్ మీరు వాడితే డెఫినెట్ గా మీకు మార్క్స్ అనేది యాడ్ అయిపోతుంది. సో మీకు ఇది ఫాలో అయిన వాళ్ళు డెఫినెట్ గా మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత నాకు వచ్చి ఫస్ట్ మీరే చెప్తారు, సార్ మీరు చెప్పిన టెక్నిక్ అనేది చాలా బాగుంది, మీ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని మేము సాల్వ్ చేసాము, అలాంటివి క్వశ్చన్సే మాకు ఇచ్చారు, లేదు అలాంటి క్వశ్చన్స్ అవే క్వశ్చన్స్ మళ్ళీ మాకు రిపీటెడ్ ఇచ్చారని కూడా మీరు నాకు చెప్తారు. డెఫినెట్ గా ఇది చాలా వరకు జరిగిందనమాట, ఓకేనా? గుర్తుపెట్టుకోండి, ఇది చాలా అంటే చాలా మంచి టెక్నిక్, ఒకవేళ మీరు యూజ్ చేసుకుంటే మాత్రం డెఫినెట్ గా మీకు మార్క్స్ అనేది యాడ్ అవుతాయి అనమాట. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎన్సీ సర్టిఫికేట్స్ ఉన్న వాళ్ళు డెఫినెట్ గా అప్లికేషన్ పెట్టేటప్పుడు ఎన్సీ సర్టిఫికేట్ మాకు ఉందో అని చెప్పేసి కన్సిడర్ చేయండి. మీకు ఏ సర్టిఫికేట్ ఉందో మీ దగ్గర ఉంటేనే మీరు ఎన్సీ సర్టిఫికేట్ వాళ్ళకి మార్క్స్ అనేది యాడ్ అవుతుంది. దీనివల్ల ప్లస్ పాయింట్ ఒకటి ఉంది, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ మీరు ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం వల్ల ఇది చాలా వరకు మీకు ఉపయోగపడుతుంది. 99% మీకు ఈ సక్సెస్ మీట్ అవుతుంది, ఎందుకంటే ఆ ప్రాబ్లమ్ మీరు సాల్వ్ చేస్తే అది మీకు క్వశ్చన్ అర్థమైపోతుంది, అది ఎలా సాల్వ్ ప్రాబ్లమ్ ఎలా సాల్వ్ చేయాలి అర్థమైపోతుంది, దాని దేనికి సంబంధించింది కూడా అర్థమైపోతుంది. అలాంటి క్వశ్చన్సే ఎస్ఎస్జీడీ మళ్ళీ రిపీట్ చేస్తుంది డెఫినెట్ గా, అలాంటి క్వశ్చన్సే అదే మాదిరి ఉన్న క్వశ్చన్స్ లేదా అదే ఇందులో కొన్ని క్వశ్చన్స్ కూడా మీకు మళ్ళీ రిపీట్ చేసి అడగడం అయితే జరుగుతుంది అనమాట. ఇంకొకటి, ప్రీవియస్ క్వశ్చన్స్ పేపర్స్ తో పాటు మీరు ఢిల్లీ పోలీస్ సంబంధించిన, ఢిల్లీ పోలీస్ కానిస్టేబుల్ సంబంధించిన కానివ్వండి, ఎస్ఐకి సంబంధించిన కానివ్వండి, సో అవి కూడా ప్రీవియస్ క్వశ్చన్స్ పేపర్ కూడా మీరు కూడా అవి కూడా ప్రాబ్లమ్ సాల్వ్ చేయండి. ఎందుకంటే ఎస్ఎస్జీడీ ఢిల్లీ పోలీస్ కి ఈ క్వశ్చన్స్ పేపర్స్ యాజ్ ఇట్ ఈజ్ గా ఉంటాయి, సేమ్ సేమ్ సబ్జెక్ట్ ఉంటుంది, సేమ్ ఉంటుంది, అన్ని యాజ్ ఇట్ ఈజ్ గా ప్యాటర్న్ కూడా అలాగే ఉంటుంది. దానికి సంబంధించిన అవి అన్ని ఒకే ఎస్ఎస్జీడీ కండక్ట్ చేసింది కాబట్టి సో అనలైజ్ చేస్తే మొత్తం అవే ఉంటుంది అన్నమాట. సో ఎస్ఎస్జీడీ ప్రీవియస్ పేపర్తో పాటు ఢిల్లీ పోలీస్ సంబంధించిన ప్రీవియస్ పేపర్స్ కూడా మీరు అందులో ఉన్న ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేయండి. ఎగ్జామ్స్ మీరు మళ్ళీ అందులో క్వశ్చన్స్ మళ్ళీ చూడండి, ఆ ప్రాబ్లమ్స్ అనేది మీరు సాల్వ్ చేయండి. డెఫినెట్ గా మీకు ఆ టెక్నిక్ అనేది చాలా యూజ్ అవుతుంది, ఆ మార్క్స్ అనేది మీకు క్వశ్చన్ పేపర్స్ అనేది ఆ క్వశ్చన్స్ అనేది మీకు అర్థమైపోతాయి, స్టైల్ అనేది మీకు వస్తుంది. సో అందులో దానికి సంబంధించిన అయితే మీరు 2024 లో కూడా ఈజీగా అనేది ఆ ప్రాబ్లమ్స్ అనేది మీరు సాల్వ్ చేయొచ్చు. దీనివల్ల మీకు చాలా అంటే చాలా ప్లస్ పాయింట్ ఉంది. సో ఇది అర్థం చేసుకుంటే మీకు డెఫినెట్ గా మీరు ఎగ్జామ్ లో పాస్ అయ్యే అవకాశం అయితే ఉందన్నమాట. ఎందుకంటే కట్ ఆఫ్ కూడా మీకు 0.50 ఉంది, ఈసారి ఉంటుంది, అది ప్రీవియస్ కూడా ఉంది, సో ఇప్పుడు కూడా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో కట్ ఆఫ్ ఉంటాయి కాబట్టి మనం క్వశ్చన్స్ ని అర్థం చేసుకోవాలి, ఫస్ట్ అర్థం చేసుకుంటేనే ఈజీగా మనం రాయగలము. అది దేనికి సంబంధించిన క్వశ్చన్, దాన్ని ఎలా ఏ స్టైల్లో మనం దానికి కంప్లీట్ చేస్తాము అన్నది ఒక క్వశ్చన్ బాగా అర్థమైతే మీరు సింపుల్ గా దాని ప్రాబ్లం అనేది సాల్వ్ చేస్తారు, ఓకేనా? సో ఎందుకంటే ప్రీవియస్ లో టైం కొంతమందికి 2022 సంబంధించిన వాళ్ళు బాగా క్వశ్చన్ పేపర్ని బాగా అనలైజ్ చేశారు ఆ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ని. సో మీరు దాన్ని గూగుల్లో కూడా మస్తు దొరుకుతాయి, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ చూపిస్తారు, పీడిఎఫ్ కూడా మస్తు దొరుకుతాయి. సో మీరు అలా డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు, గూగుల్లోని చూడ గూగుల్ క్రోమ్లోకి వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎస్ఎస్జీడీ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అంటే పీడిఎఫ్ అంటే వస్తుంది, ఆ తర్వాత ఢిల్లీ పోలీస్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ పీడిఎఫ్ అంటే కూడా మీకు ఈజీగా వస్తుంది. సో మీరు ఆ చూసి ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంటే ఈజీగా మీకు సూపర్ గా అర్థమవుతుంది, మార్క్స్ ఎక్కువ తెచ్చుకునే అవకాశం అయితే ఉంటుంది. సో ఏదో రకం కష్టపడి ఒక రాయడం కాదు, టెక్నిక్ కూడా ఉండాలి, ఎలా రాస్తే పాస్ అవుతాను, ఎలా రాస్తే మనకి ఎక్కువ మార్కులు వస్తాయి అనేది టెక్నిక్ కూడా తెలిసి ఉండాలి. సో టాలెంట్ తో పాటు టెక్నిక్ కూడా ఉంటే ఈజీగా మీరు ఈజీ వేలో మీరు వెళ్తేనే ఈజీగా క్వశ్చన్ పేపర్ని టైంలో ఇన్ టైంలో వాళ్ళు ఇచ్చిన 60 మినిట్స్ లో ఈజీగా మీరు ప్రాబ్లమ్ సాల్వ్ చేసే అవకాశం అయితే ఉంటుంది అనమాట. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో వీడియో మీకు నచ్చినట్టయితే ఒకవేళ తప్పకుండా ఒక లైక్ చేయండి, మీరు లైక్ చేస్తే నాకు మోటివేషన్ వస్తుంది, ఇంకా మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాను. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, నేను ఏ వీడియో ఉంటే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది, మీరు చూసుకోవచ్చు, అది ఫాలో అవ్వచ్చు. అలాగే మీకు ఇంకా డౌట్స్ ఉంటే, వీడియోస్ కూడా మిస్ అయినట్టయితే నేను డిస్క్రిప్షన్లో నా టెలిగ్రామ్ ఛానల్ ఇచ్చాను, అక్కడ కూడా మీరు జాయిన్ అవ్వండి. అందులో మీరు ప్రతి ఒక్క వీడియో చూసుకోవచ్చు, ప్రతి ఒక్క పీడిఎఫ్ కూడా చూసుకోవచ్చు, నోటిఫికేషన్ సంబంధించి
సంబంధించిన వీడియోస్ కూడా పెడుతూ ఉంటాను నేను, ఓకేనా? ఆ తర్వాత నేను నాతో పర్సనల్ గా చాట్ చేయాలి మాట్లాడాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ కూడా లింక్ ఇచ్చాను క్రింద డిస్క్రిప్షన్ లో, అందులో కూడా నన్ను ఫాలో అవ్వండి. అక్కడ నేను డైరెక్ట్ గా కలవచ్చు, మాట్లాడచ్చు, మీకు డైరెక్ట్ గా క్వశ్చన్స్ ఏ ఉన్నా కూడా దేనికి సంబంధించిన కూడా నన్ను అడగచ్చు, ఓకేనా? సో అందరికి ఆల్ ది బెస్ట్, జై హింద్.